चित्तूर जिला कुप्पम नियोजकवर्गम रामकुप्पम मंडलंलोनी वैएसआरसीपी पार्टी कार्यालयंलो एपी पंचायतीराज मरियु गनुल शाखा मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी मीडिया समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो मंत्री पेद्दिरेड्डी मात्लाडुतू चित्तूर जिला मदनपल्लिलो जरिगिन घोर रोड्डु प्रमाद घटनपै पंचायतीराज मरियु गनुल शाखा मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी दिग्भ्रांति व्यक्तं चेशारु। रोड्डु प्रमादंपै मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी आरा तीशारन्नारु। रोड्डु प्रमादंलो मरणिंचिन 14 मंदिकि तक्षणमे 2 लक्षल चोप्पुन प्रभुत्वं एक्स्ग्रेसिया प्रकटिंचिंदि। गायपडिन वारिकि 1 लक्ष चोप्पुन अंदिंचालनि मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी प्रकटिंचारन्नारु। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు। ఇదంతా కూడా చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్ మోహన్ రెడ్డి గారి వైపు ఏకపక్షంగా నిలవడం జరిగింది। మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ 20 నెలల్లో చేసిన సేవలన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఏ ముఖ్యమంత్రి కూడా తొమ్మిదిగా ఉందని చెప్పి ఎన్నికల కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది। నాకు తెలిసి ఈ సర్పంచ్ ఎలక్షన్ లైన్ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు గాని అదే విధంగా మున్సిపల్ ఎన్నికలు గాని కూడా జరిగిపోతాయి మార్చి లోపలే అని చెప్పి భావిస్తాను। చెప్పి ఒక నమ్మకం ఉంది ప్రజల్లో। జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా కుప్పంలో కూడా పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా కేవలం పేదరికాన్ని వారి అర్హతను పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా గ్రామ వాలంటీర్లే వెళ్ళి ప్రతి పథకాన్ని కూడా అందించారు కాబట్టి అది ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా చేస్తాను। అదే విధంగా గాయపడిన వారికి కూడా వారికి 1 లక్ష రూపాయలు చొప్పున చెక్కులు అందజేస్తానని చెప్పి మనవి చేస్తాను। ఇది చాలా దురదృష్టకరం। అందరూ పేద కుటుంబాలకు సంబంధించిన వారు మనమైతే ప్రభుత్వం ఎప్పుడు కూడా యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి డబ్బులు ఇచ్చే అలవాటు ఆనవాయితీ లేదు। కాకపోతే మైనారిటీ కుటుంబాల్లో చాలా పేదవారు కాబట్టి వారికి ప్రభుత్వం ఇతోదికంగా మనం ఏదో ఒకటి సహాయం చేయాలనే విధంగా చనిపోయిన వారికి 2 లక్షలు గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఈ 18 మందికి కూడా ప్రభుత్వం తరపున నష్టపరిహారం అంటే వాళ్ళకు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తాం।